హాయ్ ఈరోజు నేను మీకు సిబిసి ఆర్ సిబిపి రెండింటి మీనింగ్ ఒకటే. సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ అండ్ సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్. ఈ దీని యొక్క రిపోర్ట్ అంటే ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్ మీకు రిపోర్ట్ ఇస్తాడో, ఈ టెస్ట్ చేసి రిపోర్ట్ ఇస్తాడో, ఆ రిపోర్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి, అందులో అబ్నార్మల్స్ వస్తే దాని అర్థం ఏంటి, అంటే సపోజ్ తక్కువ వచ్చాయనుకోండి దాని అర్థం ఏంటి, అంటే ఏమవుతుంది, ఎక్కువ వచ్చిందనుకోండి దాని అర్థం ఏంటి, మనకి ఏమవుతుంది, అసలు ఎందువల్ల ఎక్కువ వస్తాయి, ఎందువల్ల తక్కువ వస్తాయి, ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు గనక ఈ టెస్ట్ చేయించుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ రిపోర్ట్ చూడండి, నేను ఈ వీడియో చూడగానే మీకు మళ్ళీ ఒకసారి ఆ రిపోర్ట్ చూడగానే మీకు ఏమైందో తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మీరు కనుక ల్యాబ్ టెక్నీషియన్ ఉంటే మీరు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కి టెస్ట్ చేస్తారు, ఒకరి సెల్ కౌంటర్ ఉంది కాబట్టి సింపుల్ గా చేసేస్తారు, అదేవిధంగా రిపోర్ట్ టైప్ చేసి ఇచ్చేస్తారు, కానీ దాని అర్థం తెలియదు. ఓకేనా, కొన్ని రోజుల ముందు నాకు కూడా తెలియకుండే, బట్ ఇప్పుడు నాకు తెలుసు. ఈ వీడియో కూడా నేను 1.5 అవర్ స్టడీ చేసి వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు మంచి నాలెడ్జ్ని పొందుతారు, మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా పొందుతారు. కాబట్టి మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా బెనిఫిట్ అవుతుంది పేషెంట్స్కి, అదేవిధంగా ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్కి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసేయండి. అంతకంటే ముందు గైస్ అదే టాపిక్ స్టార్ట్ చేయడానికి ముందు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే, అంటే కొత్తగా వచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ చాలా చిన్నది గైస్, అందుకే నేను చెప్తున్నా సపోర్ట్ చేయమని, అంటే సబ్స్క్రైబ్ చేయమని. జస్ట్ రీసెంట్గా స్టార్ట్ చేసినాం కాబట్టి మీ సపోర్ట్ ఎంతైనా అవసరం. సో స్టార్ట్ చేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ సిబిసి? ఇంతకుముందు చెప్పాను సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ అండ్ సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, రెండు మీనింగ్ ఒకటే అని చెప్పేసాను. అయితే ఈ టెస్ట్ మనకు డాక్టర్స్ ఎందుకు చేయిస్తారు, అసలు ఎందుకు చేయిస్తారు డాక్టర్స్ అంటే, ఇది ఒక రొటీన్ ఎగ్జామినేషన్ గైస్. డాక్టర్స్ మీకు ఏ టెస్ట్ అయినా రాయని, అది టైఫాయిడ్ కానివ్వండి, మలేరియా కానివ్వండి, మీకు క్యాన్సర్ కానివ్వండి, సో ఏ టెస్ట్ అయినా రాయని ఈ సిబిసి టెస్ట్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక రొటీన్ టెస్ట్, దీంట్లో మనకి నార్మల్గా సెల్స్ కౌంటింగ్ తెలుస్తుంది కాబట్టి ఇది మీకు 100% ఉంటుంది. డాక్టర్లు మీకు ఏవైనా టెస్ట్ రాసేటప్పుడు అందులో కంపల్సరీ సిబిసి టెస్ట్ ఉండడం జరుగుతుంది. అయితే గైస్ ఇప్పుడు రిపోర్ట్లకు వెళ్దాం, రిపోర్ట్ మొత్తం స్కాన్ చేసేద్దాం, రిపోర్ట్ ని ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో గైస్ ఇది వచ్చేసి సిబిసి యొక్క రిపోర్ట్ అనమాట. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్కే డయాగ్నోస్టిక్ ల్యాబ్ యొక్క నేమ్, అదేవిధంగా ఇక్కడ తన అడ్రస్, ఫోన్ నంబర్, జిమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లినికల్ ల్యాబొరేటరీ రిపోర్ట్ అంటే పేషెంట్ యొక్క డీటెయిల్ ఇవ్వడం జరిగింది, అండ్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే ఇక్కడ మనకి అన్ని రిజల్ట్ అంటే వాల్యూస్ ఇవ్వడం జరిగింది, నార్మల్ రేంజెస్, ఇన్వెస్టిగేషన్స్ యొక్క నేమ్, అండ్ ఇక్కడ వాల్యూస్, వచ్చిన వాల్యూస్, అదేవిధంగా నార్మల్ రేంజెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ల్యాబ్ ఇన్ఛార్జ్ యొక్క సిగ్నేచర్ ఉండడం జరిగింది. అయితే గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిబిసి టెస్ట్ దేనితో చేస్తారు అంటే బ్లడ్తో చేస్తారు. అయితే ఈ బ్లడ్లో మనకి 3 రకాల సెల్స్ ఉండడం జరుగుతాయి, అవేంటంటే ఆర్బిసి అంటే రెడ్ బ్లడ్ సెల్స్, WBC అంటే వైట్ బ్లడ్ సెల్స్, అదేవిధంగా ప్లేట్లెట్స్, ఈ 3 రకాల సెల్స్ మనకు బ్లడ్లో ఉండడం జరుగుతాయి అనమాట. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి ఈ రిపోర్ట్ని అనాలిసిస్ చేద్దాం, ఈ రిపోర్ట్ని ఒకసారి చూసుకుందాం, అనాలిసిస్ చేద్దాం అనమాట. అయితే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లినికల్ ల్యాబొరేటరీ రిపోర్ట్ అంటే ఇక్కడ మన పేషెంట్ ఒక నేమ్ ఉంది, ఏజ్ ఉంది, ఫీమేల్ మేలా ఫీమేల్ ఉంది, అదేవిధంగా రిఫర్ డాక్టర్ అంటే ఎవరైతే రిఫర్ చేశారో డాక్టర్ నేమ్ ఉంది, అదేవిధంగా ఐడి నేమ్ ఉంది, అదేవిధంగా డేట్, అదేవిధంగా శాంపుల్ కలెక్షన్ డేట్, అదేవిధంగా ఈ రిపోర్ట్ ఇష్యూ డేట్. ఓకేనా, ఇక్కడ పేషెంట్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. అయితే కింద చూసుకున్నట్లయితే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఇక్కడ ఇన్వెస్టిగేషన్, వాల్యూస్ అండ్ నార్మల్ వాల్యూస్, ఇక్కడ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిమోగ్లోబిన్, వాట్ ఈస్ హిమోగ్లోబిన్? హిమోగ్లోబిన్ అంటే రక్తం గాయస్. ఓకేనా, మనకి ఎంత వచ్చింది, 12.1 grams per deciliter. అయితే నార్మల్ వాల్యూస్ ఏంటి అంటే ఫిమేల్స్లలో 11.5 to 16.0 grams per deciliter అండ్ మేల్స్లలో 13.5 to 18.0 grams per deciliter. ఓకే, ఇక్కడ నేను కొట్టేశాను, కొద్దిగా రాంగ్ వచ్చింది. అయితే గాయస్ మీ రిపోర్ట్లో ఇవి కొద్దిగా చేంజెస్ ఉండొచ్చు. ఓకేనా, 12.0 to 16.5 వరకు ఉండొచ్చు, లేదంటే 16.0 ఉండొచ్చు, అండ్ లేదంటే 11 నుంచి ఉండొచ్చు. గాయస్ నార్మల్ రేంజెస్ ఒక్కొక్క ల్యాబ్లో ఒక్కొక్కలాగా ఇస్తారు, అంటే కొద్దిగా తక్కువ ఎక్కువగా ఉంటుంది, బట్ యావరేజ్గా ఇవే ఉంటాయి. ఓకేనా, మీరు టెన్షన్ తీసుకోకండి దాన్ని చూసి. ఓకేనా, అయితే ఇక్కడ మనకి 12.1 grams per deciliter వచ్చింది, అయితే ఇది నార్మల్లే రావడం జరిగింది. ఓకేనా, ఫిమేల్, ఇది ఫిమేల్ కదా, సో ఇక్కడ నేమ్ వచ్చే అంటే ఈ రిపోర్ట్ ఫిమేల్ది కదా, ఇక్కడ వచ్చేసి బ్లడ్ వచ్చేసి 12.1 grams per deciliter, అయితే నార్మల్గానే రావడం జరిగింది. ఒకవేళ ఈ వాల్యూ కనుక తక్కువ వస్తే ఏమవుతుంది, అంటే ఏమొచ్చినట్టు,
అండ్ ఇంకోటి కాసిన ఇక్కడ క్లియర్ చేయాలనుకుంటున్నాను, ఈ వాల్యూస్ కొద్దిగా తక్కువ ఎక్కువ వస్తే ఏం టెన్షన్ తీసుకోకండి, ఏం భయపడకండి. ఓకే, తక్కువ ఎక్కువ వస్తాయి ఎందుకంటే బాడీ మెటబాలిజం ఎప్పటికీ ఒకేలాగా ఉండదు కాబట్టి తక్కువ ఎక్కువ వస్తాయి. కానీ ఎక్కువ ఎక్కువగా అదేవిధంగా ఎక్కువ తక్కువగా వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఓకేనా, సపోజ్ ఇక్కడ మనకి హీమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఏ డిసీజెస్ వచ్చే అవకాశం ఉందంటే విటమిన్ B12 డెఫిషియన్సీ, అదేవిధంగా ఐరన్ డెఫిషియన్సీ, అంటే గాయస్ రక్త కొరతకు సంబంధించిన డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో అదేవిధంగా ఎక్కువ అయితే పాలిసైథెమియా లాంటి డిసీజెస్ రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోటల్ RBC కౌంట్, అంటే రెడ్ బ్లడ్ సెల్ యొక్క కౌంట్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఎంత వచ్చింది వాల్యూ, 4.09 మిలియన్స్ పర్ క్యూబిక్ mm. నార్మల్ రేంజ్ చూసుకున్నట్లయితే 3.5 to 5.5 మిలియన్స్ పర్ క్యూబిక్ mm, మేల్లో 5.5 to 6.5 మిలియన్స్ పర్ క్యూబిక్ mm. ఓకేనా, ఇక్కడ ఫిమేల్ది కాబట్టి ఇక్కడ మనకి నార్మల్గానే ఉండడం జరిగింది. అయితే ఇక్కడ ఆర్బీసీ హీమోగ్లోబిన్ రెండు కలిసే రక్తం అనేది అవ్వడం జరుగుతుంది గాయస్. ఓకేనా, మనకి బ్లడ్లో రెండు రకాలు ఉంటాయి కదా, ఒక బ్లడ్ పైకి వస్తుంది, సిరం కిందికి వస్తుంది. ఓకేనా, ఆ బ్లడ్లో మనకి ఆర్బీసీ అండ్ WBC రెండు కలిసి ఉండడం జరుగుతాయి. అయితే ఈ ఆర్బీసీ అనేది యూజువల్లీ మనకి నార్మల్ కలర్ ఉంటుంది గాయస్. ఎప్పుడైతే ఈ ఆర్బీసీలో హిమోగ్లోబిన్ ఉంటుందో అప్పుడే ఆ సెల్స్ అనేటివి రెడ్గా కనిపిస్తాయి. ఓకేనా, అయితే ఇక్కడ ఈ రెడ్ బ్లడ్ సెల్స్ రెడ్గా కనిపించడానికి హిమోగ్లోబిన్ హెల్ప్ చేస్తుందని అర్థం అనమాట. అయితే ఈ ఆర్బీసీ యొక్క మెయిన్ పని ఏంది, ఏంది అసలు మెయిన్ పని ఏంటంటే, ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క పని ఏంటంటే మన బాడీకి ఆక్సిజన్ని సరఫరా చేయడం. ఓకేనా, మన బాడీకి ఆక్సిజన్ సరఫరా చేయడం. ఒకవేళ ఆర్బీసీ కౌంట్ తగ్గితే, ఓకే ఆర్బీసీ కౌంట్ తగ్గితే ఏమవుతుందంటే మన బాడీకి ఆక్సిజన్ సరిగా అందదు, మనకి అంటే శ్వాసకు సంబంధించిన డిసీజెస్ వచ్చి అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఓకేనా, మన బాడీకి ఆక్సిజన్ ఆర్బీసీ తీసుకెళ్తుంది, ఆర్బీసీ తగ్గినప్పుడు మన బాడీకి శ్వాస సంబంధించిన అంటే శ్వాస తీవ్రత ఏర్పడుతుంది, శ్వాస కొరత ఏర్పడుతుంది, మనకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. సో అలసట అండ్ కొద్దిగా మనకి తలనొప్పి ఇలాంటి డిఫరెంట్ సిమ్టమ్స్ అయితే కనిపిస్తాయి ఆర్బీసీ తగ్గినప్పుడు. ఓకేనా, ఒకవేళ ఆర్బీసీ పెరిగింది అనుకోండి, అదేవిధంగా మనకి హిమోగ్లోబిన్ కూడా రెండు కూడా పెరిగాయనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఈ రెండు కలిస్తే బ్లడ్ అనేది చిక్కగా అంటే గాఢత్వం పెరుగుతుంది, ఆ టైంలో మనకి స్ట్రోక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది గాయస్. ఓకేనా, ఇవి రెండు పెరిగితే మనకు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, దాన్ని హై బీపీ అంటారు చూడండి, అంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ బీపీ దాన్ని అంటాం మనం. ఓకేనా, సో ఇక్కడ కింద చూసుకున్నట్లయితే టోటల్ WBC అంటే వైట్ బ్లడ్ సెల్ కౌంట్. ఓకే, టోటల్ WBC కౌంట్ అంటే వైట్ బ్లడ్ సెల్ కౌంట్. అయితే ఇక్కడ వైట్ బ్లడ్ సెల్స్ అంటే ఏంటంటే రోగ నిరోధక వ్యవస్థ, అంటే రోగనిరోధక వ్యవస్థగా ఇవి పనిచేయడం జరుగుతాయి. అంటే ఒక ఏదైనా వైరస్ బ్యాక్టీరియా ఏదైనా మనకి అటాక్ చేసింది అనుకోండి, మన బాడీకి ఏదైనా ఫీవర్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఏదైనా అటాక్ చేసింది అనుకోండి మన బాడీకి, అప్పుడు ఈ WBC సెల్స్ వాటిని కిల్ చేయడం జరుగుతాయి, కిల్ చేసి మనకి సేఫ్గా ఉంచడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మనల్ని సేఫ్గా ఉంచుతాయి, దీన్ని మనం రోగ నిరోధక వ్యవస్థ అని అనడం కూడా జరుగుతుంది. దాని ఆ వ్యవస్థని మనము రోగ నిరోధక వ్యవస్థ అంటామన్నమాట. అయితే ఇవి యాంటీబాడీస్గా పనిచేయడం జరుగుతాయి అనమాట. ఓకేనా, యాంటీజెన్స్ని కిల్ చేసి యాంటీబాడీస్గా పనిచేయడం జరుగుతాయి. అయితే ఇక్కడ వాల్యూ వచ్చేసి 5,800 సెల్స్ పర్ క్యూబిక్ mm. ఓకేనా, ఇక్కడ నార్మల్ వాల్యూ చూసుకుంటే 4,000 to 11,000 ఓకేనా ఇక్కడ నార్మల్గానే ఉన్నాయి. ఓకేనా, అండ్ ఈ WBC మళ్ళీ మనకి 5 రకాలుగా డివైడ్ అవ్వడం జరుగుతుంది గాయస్. ఆ 5 రకాలు ఇక్కడ ఉన్నాయి, నేను చెప్తాను, అంతకన్నా ముందు ఇవి తెలుసుకుందాం. ఓకేనా, సో ఇది వచ్చేసి MCV మీన్ కార్పస్క్యులర్ వాల్యూమ్. మీన్ కార్పస్క్యులర్ వాల్యూమ్ అంటే ఒక రెడ్ బ్లడ్ సెల్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంది అనేది ఇది దీని యొక్క మీనింగ్ అనమాట. ఓకేనా, ఎంత ఉందంటే 90.3, నార్మల్ రేంజెస్ 78 to 94 క్యూబిక్ మైక్రాన్స్, దీన్ని మనం FL కూడా అనొచ్చు. ఓకేనా, ఫిమటో లిటర్ అని కూడా అనొచ్చు. అయితే ఇక్కడ నార్మల్గా ఉంది కాబట్టి నో ప్రాబ్లం. కింద చూసుకున్నట్లయితే MCH మీన్ కార్పస్క్యులర్ హిమోగ్లోబిన్ అంటే ఒక రెడ్ బ్లడ్ సెల్లో ఎంతైతే హిమోగ్లోబిన్ ఉందో అదనమాట. ఓకేనా, మీన్ కార్పస్క్యులర్ హిమోగ్లోబిన్ ఒక సింగిల్ సెల్లో, ఒక రెడ్ బ్లడ్ సెల్లో ఎంతైతే హిమోగ్లోబిన్ ఉందో అది ఇక్కడ చూపించడం జరుగుతుంది, 32.2. ఇక్కడ నార్మల్ రేంజెస్ చూసుకున్నట్లయితే 27 to 32 పికోగ్రామ్స్, అయితే కొద్దిగా స్లైట్లీ ఎక్కువ ఉంది కాబట్టి
మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఓకేనా? ఇక్కడ మనం కింద చూసుకున్నట్లయితే MCHC మీన్ కార్పస్క్యులర్ హిమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్. ఒక రెడ్ బ్లడ్ సెల్లో ఎంతైతే హిమోగ్లోబిన్ ఉంటుందో దాని యొక్క కాన్సన్ట్రేషనే ఇది చూపడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ వాల్యూ చూసుకున్నట్లయితే 35.6% ఉంది. నార్మల్ వాల్యూ చూసుకున్నట్లయితే 32-36% అయితే ఇక్కడ మనకు నార్మల్గానే ఉండడం జరిగింది. అయితే నెక్స్ట్ వచ్చేసి ప్లేట్లెట్ కౌంట్. ఇక్కడ మీకు ప్లేట్లెట్ కౌంట్ ఉంటే దాదాపుగా అందరికీ తెలిసిండొచ్చు గాయస్. ఎందుకంటే ఎప్పుడైతే మనకు 1.5 ఇయర్ 2 ఇయర్స్ ముందు డెంగ్యూ వచ్చిందో ఆ డెంగ్యూ టైంలో చాలామందికి ప్లేట్లెట్స్ తగ్గిపోయాయి. అయితే ప్లేట్లెట్స్ యొక్క వర్క్ ఏంటంటే మన బాడీలోని రక్తాన్ని గడ్డ కట్టించడం. సపోజ్ మనకి ఎప్పుడైనా దెబ్బ తాకిందనుకోండి అక్కడ సడన్గా గడ్డ కట్టుకోపోతుంది రక్తం. ఒకవేళ గడ్డ కట్టుకోకపోతే ఏమవుతుంది, ఉన్న రక్తం అంతా పోతుంది, వ్యక్తినే చనిపోవడం జరుగుతుంది. అంటే ఈ గడ్డ కట్టేలా చేసేవి ప్లేట్లెట్స్ అనమాట. ఒకవేళ ఈ ప్లేట్లెట్స్ తగ్గితే ఏమవుతుందంటే మన బాడీ, అంటే చెప్పాను కదా ఇక్కడ ప్లేట్లెట్స్ తగ్గితే సపోజ్ ముక్కులో నుంచి అండ్ నోట్ల నుంచి ఇలా ఆటోమేటిక్గా బ్లడ్ ఫ్లో అనేది అవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వ్యక్తి చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి ప్లేట్లెట్స్? 2.91 lakhs. అదే నార్మల్ రేంజెస్ 1.5-4.0 అయితే నార్మల్గా ఉండడం జరిగింది. అయితే నో ప్రాబ్లం. సో కింద చూసుకుందాం డిఫరెన్షియల్ ల్యూకోసైట్స్ కౌంట్. అయితే ఇవన్నీ కూడా డబ్ల్యూబీసీ గాయస్. ఓకేనా? డబ్ల్యూబీసీ 5 రకాలుగా డివైడ్ అవుతుంది అని చెప్పాను కదా. సో ఇవి అవే. ఓకే, ఈ 5 రకాలు డబ్ల్యూబీసీ అంటాం దీన్ని మనం. ఓకేనా? ఇవి మనం స్టెప్ బై స్టెప్ ఒకటొక్కటి తెలుసుకుందాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉంది గాయస్. ఓకేనా? అన్ని సపరేట్ వర్క్స్ చేయడం జరుగుతాయి. ఓకేనా? సో ఇక్కడ మనం ఫస్ట్ న్యూట్రోఫిల్స్ని చూసుకుందాం. న్యూట్రోఫిల్స్ దాదాపుగా డబ్ల్యూబీసీలోని 35-70% పోర్షన్ న్యూట్రోఫిల్సే ఉంటాయి గాయస్. ఓకేనా? 35-70, కొంతమంది 40-70 అంటారు, బట్ యావరేజ్గా మనం 70 వరకు తీసుకోవచ్చు అనమాట. 70 వరకు అందులో ఉండడం జరుగుతాయి. ఓకే, ఏంటి న్యూట్రోఫిల్స్? డబ్ల్యూబీసీలో 70% వరకు న్యూట్రోఫిల్స్ ఉండడం జరుగుతాయి అనమాట. ఈ న్యూట్రోఫిల్స్ యొక్క మెయిన్ పని ఏంటంటే మన బాడీలో టిష్యూస్ ఆర్ ఆర్గాన్స్ ఏమైనా డ్యామేజ్ అవుతాయి కదా, ఆ డ్యామేజ్ అనే దగ్గర మనకి బ్యాక్టీరియా ఉంటుంది. ఓకే, ఆ బ్యాక్టీరియాని కిల్ చేయడం ఈ న్యూట్రోఫిల్స్ యొక్క పని అనమాట. ఓకేనా? అదేవిధంగా సమ్టైమ్స్ ఇది ఫంగీని కూడా కిల్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో కింద సపోజ్ మనకు ఈ న్యూట్రోఫిల్స్ పెరిగింది అనుకోండి, దీనిని మనం న్యూట్రోఫిలియా అంటాం. ఓకేనా? న్యూట్రోఫిలియా. అయితే గాయస్ ఇంకోటి నేను మీకు చెప్తాను, ఇవి ఎప్పుడైతే పెరుగుతాయో మనకు ఇన్ఫెక్షన్ పెరిగింది అని అర్థం. మన బాడీలో ఇన్ఫెక్షన్ పెరిగితే ఇవి కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ని కిల్ చేయాలి కాబట్టి ఇవి కూడా పెరగడం జరుగుతుంది. ఇవి ఆటోమేటిక్గా ఇవి పెరిగాయంటే మనకు ఇన్ఫెక్షన్ కూడా పెరిగింది అని అర్థం. చాలామంది అనుకుంటారు ఇదే ఇన్ఫెక్షన్ అనుకుంటారు, కానీ ఇది ఇన్ఫెక్షన్ కాదు. ఇన్ఫెక్షన్ పెరిగితే ఇన్ఫెక్షన్ని కిల్ చేయడానికి ఇవి పెరుగుతాయి. అంటే మనం ఇండైరెక్ట్గా ఇది పెరిగితే ఇన్ఫెక్షన్ పెరిగిందని మనం అనుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా డబ్ల్యూబీసీ అంటేనే అదనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ లింఫోసైట్స్. ఈ లింఫోసైట్స్ మనకి 3 రకాలుగా డివైడ్ అయి ఉంటాయి గాయస్. ఒకటి బి లింఫోసైట్స్, టి లింఫోసైట్స్, అదేవిధంగా ఎన్కే సెల్స్. ఓకేనా? ఈ బి లింఫోసైట్స్ ఏం చేస్తాయంటే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. టి లింఫోసైట్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఫారెన్ పార్టికల్స్ ఉంటాయి కదా, వాటిని కిల్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఫారెన్ పార్టికల్స్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్కే సెల్స్ ఉంటాయి కదా, దీంట్లో మూడోది ఎన్కే సెల్స్. ఆ ఎన్కే సెల్స్ ఏం చేస్తాయంటే సపోజ్ క్యాన్సర్కి సంబంధించిన కణాలు ఉంటాయి చూడండి, వాటిని కిల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అబ్నార్మల్ కణాలు ఏవైనా ఉంటాయి చూడండి, వాటిని కిల్ చేయడం జరుగుతుంది. ఏవైతే నార్మల్గా ఉండకుండా అబ్నార్మల్ సెల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా కిల్ చేయడం ఈ ఎన్కే సెల్స్ యొక్క పని. అంటే లింఫోసైట్లు 3 ఉంటాయి కదా మనకి, ఏవేవి? బి లింఫోసైట్స్, టి లింఫోసైట్స్, ఎన్కే సెల్స్. ఓకేనా? ఫస్ట్ దాని ఏంది, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సెకండ్ ఏం చేస్తుంది, ఫారెన్ సబ్స్టెన్స్ని అంటే ఉంటాయి కదా దాంట్లో, వాటిని రిమూవ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎన్కే సెల్స్ ఏం చేస్తాయంటే ఎన్కే సెల్స్ మన బాడీలోని క్యాన్సర్ సంబంధించిన కణాలని కిల్ చేయడం జరుగుతుంది. అండ్ అబ్నార్మల్ ఏదైతే సెల్స్ ఉంటాయో వాటిని కిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇస్నోఫిల్స్. సారీ గైస్, వీడియో కొద్దిగా లెంత్ అవుతుంది, అందుకని స్పీడ్ చెప్తున్నాను. సో ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది, దాదాపు 14-15 మినిట్స్ అయింది. సో ఇస్నోఫిల్స్ యొక్క పని వచ్చేసి ఎలర్జీ గైస్, బ్లడ్ ఎలర్జీ. అదేవిధంగా మనకి ఏది రకమైన సరే ఎలర్జీ, అంటే స్కిన్ ఎలర్జీ ఉండండి, బ్లడ్ ఎలర్జీ ఉండని, ఏదైనా ఉండని, ఆ ఎలర్జీకి సంబంధించి ఈ ఇస్నోఫిల్స్ పనిచేయడం జరుగుతుంది. ఓకేనా? ఎలర్జీకి సంబంధించిన దానికి ఇదనమాట ఇస్నోఫిల్ పనిచేయడం జరుగుతుంది. అంటే ఒకవేళ మీకు ఎలర్జీ పెరిగింది అనుకోండి ఆటోమేటిక్గా ఇస్నోఫిల్ పెరగడం జరుగుతుంది. ఇక్కడ ఇస్నోఫిల్ కూడా మనకి నార్మల్ రేంజ్ చెప్పలేను కదా. న్యూట్రోఫిల్కి ఇక్కడ మనకి 57 ఉన్నాయి, అయితే ఇక్కడ 35-70 నార్మల్గా ఉన్నాయి. అదే లింఫోసైట్స్ వచ్చేసి 37 ఉంది, అయితే ఇక్కడ 20-34 40 కాబట్టి నార్మల్గా ఉంది. అయితే ఇస్నోఫిల్స్ వచ్చేసి
ఇక్కడ 0.4 ఉంది, అయితే 1 to 6 నార్మల్ గానే ఉన్నాయి. అదేవిధంగా మోనోసైట్స్ నెక్స్ట్ వచ్చేసి, ఈ మోనోసైట్స్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి న్యూట్రోఫిల్స్ లాగానే పనిచేయడం జరుగుతుంది గాయస్. ఓకేనా, ఎక్కడైతే మన బాడీలో డ్యామేజ్డ్ ఏరియా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి వాటిని కిల్ చేయడం, అంటే బ్యాక్టీరియాని కిల్ చేయడం జరుగుతుంది. అంటే ఇది మోనోసైట్స్ కూడా వాటిని కిల్ చేయడం జరుగుతాయి. ఓకేనా, నార్మల్ రేంజ్ చూసుకున్నట్లయితే 0.2% అండ్ 2 to 4% నార్మల్ రేంజెస్, కాబట్టి నార్మల్గానే ఉంది. అది నెక్స్ట్ వచ్చేసి బేసోఫిల్స్. ఈ బేసోఫిల్ యొక్క పని ఏంటంటే గాయస్, యాక్చువల్గా ఇది ఎక్కువగా రాదు గాయస్, ఎవరికి పెరగవు. ఎందుకంటే ఈ బేసోఫిల్స్ యొక్క ఎందుకు ఎప్పుడు పెరుగుతుందంటే మన బోన్ మ్యారో, బోన్ మ్యారో అంటే ఏంది, మనకు ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ ఇవన్నీ ఉత్పత్తి అయ్యేది ఈ బోన్ మ్యారోలో. కాబట్టి ఈ బోన్ మ్యారోకి ఏమన్నా అయిందనుకోండి, అప్పుడు ఏమైనా డ్యామేజ్, ఏమైనా వ్యాధి వచ్చిందనుకోండి, ఈ బోన్ మ్యారోకి సంబంధించిన డిసీజెస్ ఏమైనా వచ్చాయనుకోండి, అప్పుడు ఈ డబ్ల్యూబీసీ పెరగడం జరుగుతుంది గాయస్. సో ఫైనల్గా సిబిసి రిపోర్ట్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాననుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే కంపల్సరిగా ఒక లైక్ వేయండి వీడియోకి, అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ల్యాబ్కి సంబంధించిన మరెన్నో వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, కాబట్టి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోకండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుగుతాం, అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ ఎలాంటి వీడియో చేయాలో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుగుతాం. బై గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.